హాయ్ హాయ్ అన్న. నీ నేమ్ ఏంటమ్మా? ఎండ్రెడ్ చల్జని. ఏ క్లాస్ అన్న? టెన్త్ అన్న. టెన్త్ క్లాస్? ఏ స్కూల్? జడ్పిహెచ్ కంగిపాడు. ఏ ఊరు నుంచి వస్తున్నావు అన్న? కంగిపాడు అన్న. కంగిపాడేనా? మరి ఎలా ఉంది అన్న జగన్మోహన్ రెడ్డి రూలింగ్? నీకు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి అన్న. స్కూల్స్లో అన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఐఎంపి ప్యానెల్స్ ఇస్తున్నారు, 8th క్లాస్కి ట్యాబ్స్ ఇస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ 8th క్లాస్కి కూడా ట్యాబ్స్ ఇస్తానన్నారు. అందుకు నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నావు? మళ్ళీ జగన్ మామయ్య గారే రావాలి. మళ్ళీ జగన్ గారే రావాలి. ఎందుకని రావాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి కదన్న, అందుకు రావాలి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే స్టూడెంట్స్కి వీటికంటే ఎక్కువ పథకాలు అమల్లోకి తీసుకుని వస్తాను, ఇంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాను స్కూల్స్ అనేసి అంటున్నాడు కదా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏం చేశారన్న, ఇప్పుడు ఏం చేస్తారని నమ్మకం ఉంటుంది? ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమీ చేయలేదు అన్న, మాటల మీద నిలబడలేదు. జగన్ గారు నిలబడ్డారు కాబట్టి మాకు జగన్ మామయ్య గారే కావాలి. మరి ఇప్పుడు ఇన్ని పార్టీస్ అలయన్స్తో వస్తున్నాయి, పొత్తులతో వస్తున్నాయి కదా, టీడీపీ, జనసేన, కొత్తగా కాంగ్రెస్, ఇన్ని పార్టీలు కలుస్తున్నాయి, జగన్ గారు సింగిల్గా వస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో ఈసారి? అయినా సరే, ఎంతమంది వచ్చినా సరే జగన్ మామయ్య గారు అంటే డేర్గా అందరినీ బీట్ చేస్తారు. అందరినీ బీట్ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఇన్ని పార్టీ అలయన్స్లు చూసి అనేసి అంటున్నారు కదా. అలాంటిది ఏం లేదన్న, వాళ్ళు అనుకోవడం తప్ప ఏం లేదు. మరి భయపడకపోతే ఇలా ఎమ్మెల్యేస్ని మారుస్తున్నారు, ఐడియా ఉందా నీకు? ఎమ్మెల్యేస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు భయపడి అనేసి అంటున్నారు కదా. భయపడి కాదన్న, అందరూ ఒక అంటే వేరు చాలా మంది ఉంటారు కదన్న, వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇద్దామని అలా చేస్తున్నారు అంతే. నాన్న ఇన్ని స్కీమ్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంట? ఉపయోగం స్టూడెంట్స్కి ఏమో విద్యకు ఉపయోగం. లో క్లాస్ పీపుల్స్కి స్టూడెంట్స్ వల్ల అమ్మఒడి పథకం, మళ్ళీ నాడు నేడు, ఇంకా అంటే కాదు ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అనేసి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జనాలను అనేసి అంటున్నాడు కదా. అవి తీసుకుంటానే ఉంటారు, మళ్ళీ అంటానే ఉంటారు అన్న, అది ఎందుకన్నా? సో వాళ్ళు అలా ఏం చేయరు, సోమరిపోతులు ఏం కాదన్న. డెవలప్మెంట్ లేదు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేసి అంటున్నారు కదా. డెవలప్ అంటే చూస్తే తెలుసుదన్న, అన్నీ చూస్తారు, టీవీలో అన్నీ వస్తున్నాయి మనకి, అది స్టూడెంట్స్కి అందరికీ అర్థమయ్యేటట్టు టీచర్స్ అన్నీ చెప్తున్నారు. మళ్ళీ జగన్ మామయ్య గురించి ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. జగన్ గురించి చెప్పాలి. సరే ఈసారి గెలుస్తాడంటావు జగన్మోహన్ రెడ్డి గారు? గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారని ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా మీరు అడుగుతున్నారు కదా. నమ్మకం అంటే ఇప్పుడు ఆయన ఇప్పటికీ 5 ఇయర్స్ రూలింగ్ చూశారు, మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ కావాలనుకుంటున్నారు కదా, అంత నమ్మకం ఏంటి? ఇంకో 5 ఇయర్స్ ఆయన మీద ఉన్న నమ్మకం ఏంటన్నా? ఈ 5 ఇయర్స్ లోనే ఇది అభివృద్ధి అనేది కొంచెం ఇంకా అభివృద్ధి అయింది, ఇంకా 5 ఇయర్స్కి ఇంకా అభివృద్ధి అయ్యిద్దని మా ఒపీనియన్. ఓటు ఉందమ్మా నీకు? లేదన్న. ఒకవేళ ఓటు వస్తే ఎవరికి యూజ్ చేద్దాం అనుకుంటున్నావు? జగన్ మామయ్య గారికే యూజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని యూజ్ చేయాలనుకుంటున్నావు? మొదటి ఓటు అంటే ఎందుకు యూజ్ చేయాలి? మాకు షూ అని, బుక్స్ అని, బ్యాగ్స్ అని, ఐఎంపి ప్యానెల్స్ అని, ట్యాబ్స్ అని అన్నీ ఎక్కువ ఇస్తున్నారు కదన్న, సో మేము జగన్ మామయ్య గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఐఎమ్ అన్షిక ఫ్రమ్ 10th క్లాస్, ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ కంకిపాడు. జగన్మోహన్ రెడ్డి సార్ హెల్ప్డ్ అస్ వెరీ మచ్ బై గివింగ్ దీస్ ఐఎఫ్పి ప్యానెల్స్ అండ్ డెవలప్డ్ అవర్ స్కూల్ వెరీ మచ్ బిఫోర్ గవర్నమెంట్ అండ్ హీ హెల్ప్ ద స్టూడెంట్స్ వెరీ మచ్ బై దీస్ ప్యానెల్స్ వీ కెన్ అండర్స్టాండ్ వెరీ ఎలిజిబిలిటీ బై దీస్ ప్యానెల్స్ అండ్ హీ వాజ్ అట్రాక్టింగ్ స్టూడెంట్స్ బై దీస్ ఐఎఫ్పి ప్యానెల్స్. అంటే ఇంతకుముందు మాత్రం బాయ్స్ స్కూల్కి రావాలనుకుంటే అబ్బా స్కూల్లో ఏముందిలే అనుకుంటారు, అంటే చాలామంది కూడా ఇప్పుడు ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ పెట్టిన తర్వాత దే ఆర్ వెరీ అట్రాక్టెడ్ అనమాట. వీటిలో కొత్తగా చూపిస్తారు, మనం అంతకుముందు కంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు, టీచర్స్ చెప్పేదానికంటే ఇందులో ఇంకా బాగా అర్థమవుతుంది, కొత్తగా చూపిస్తారు అని డైలీ ఫుల్ అటెండెన్స్ అనమాట అసలు క్లాస్కి. అస్సలు
నో యూజ్ ఆఫ్ దట్ ఐఎఫ్బి ప్యానెల్స్ అనేసి అంటున్నారు కదా చాలా మంది. ఆహా లేదు సార్, అసలు ఏం లేదు. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ దిస్ ఐఎఫ్బి ప్యానెల్? ఇప్పుడు ఒకవేళ టీచర్ కనుక బోర్డ్ మీద చెప్తే మనకి ఎలా ఉంటుంది, అది 2D గా ఉంటుంది. ఒకవేళ ఇందులో చెప్తే ఇది మనం అందులో షేప్స్ సెట్ చేసుకోవచ్చు, ఇది మ్యాథమెటిక్స్ కి మాత్రం జియోమెట్రిక్ షేప్స్ అనే ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ చాలా బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు లెసన్ లో ఉన్న టాపిక్స్ కూడా నెట్ ఇంటర్నెట్ ద్వారా వీడియోస్ లో చూపిస్తున్నారు మాకు. అంటే ఇప్పుడు సోషల్లో హిస్టరీలో ఎక్కడెక్కడ చాలా జరుగుతాయి కదా, ఒకవేళ టీచర్ చెప్తే మాకు అంతగా సగం వెళ్తుంది సగం వెళ్ళదు. ఒకవేళ ఎఫ్బి ప్యానెల్స్ లో అంటే హిస్టరీని కూడా ఇప్పుడు వీడియోస్ లో యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కదా, అలా చూపిస్తున్నారు. సో దానివల్ల అది ఎగ్జామ్ టైంలో ఒకవేళ మనం చదవకపోయినా ఆ వీడియో వల్ల చాలా బాగా అది కొంచెం గుర్తు తెచ్చుకొని రాయగలుగుతాం, అది చాలా మాత్రం అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దిస్ 5 ఇయర్స్ లో ఏంటి డెవలప్ అయింది స్టూడెంట్స్? అండ్ ఈ టెక్నికల్ బేస్డ్ అయితే చాలా డెవలప్ అయింది. అంటే ఇప్పుడు 8th క్లాస్ వాళ్ళకి ట్యాబ్స్, ఈ ఐఎఫ్పి ప్యానెల్స్, మిడ్ డే మీల్. అంతకుముందు నేను కూడా కార్పొరేట్ స్కూల్ నుండి వచ్చాను. అంటే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అనేది డెవలప్ చేశారని తెలిసిందో అప్పుడే నేను కూడా ఇక్కడికి వచ్చాను అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. నేనే కాదు, చాలా మంది ఇంగ్లీష్ మీడియం అనే, ఎందుకంటే ఇప్పుడు తర్వాత వరల్డ్ త్రూ గోస్ ఆన్ ఆన్ ఇంగ్లీష్ ఓన్లీ. వితౌట్ ఇంగ్లీష్ మనం ఇంకా అవుట్ స్టేట్స్కి అవుట్ కంట్రీస్కి అక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీషే. ఇప్పుడు మన ఓన్ స్టేటస్ లో సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ లో అయితే ఎక్కడ ఉండలేం కదా. సో ఇంగ్లీష్ ఒకరు ఇండియాలో ఉండాలంటే హిందీ. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం బెటర్ కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి. పైగా కార్పొరేట్ స్కూల్స్ లో అండ్ ఇప్పుడు మాకు చాలా ప్రౌడ్ గా కూడా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నప్పుడు మేము చదువుకుంటా ఉంటే వచ్చి అరే మీ స్కూలే బాగుందిరా, చక్కగా కొత్త ఐఎఫ్పి ప్యానెల్స్, మంచి బోర్డులు అవన్నీ పెట్టారు, మిడ్ డే మీల్, స్కూల్లోనే లంచ్, పైగా అన్ని షూస్ నుండి యూనిఫామ్ వరకు బ్యాగ్తో సహా, పైగా క్లాస్మేట్ బుక్స్, A4 షీట్ సైజ్ పేజెస్తో క్లాస్మేట్ బుక్స్ అన్నీ కొనుక్కోకుండా చాలా ఫ్రీగా వస్తున్నాయి మీకు. మీరే చాలా లక్కీ పర్సన్ చాలా. నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా నేను ఎందుకు కార్పొరేట్ స్కూల్స్లో చదువుకోలేకపోతున్నాను, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను, నేను ఎప్పుడైనా ఫీల్ అయ్యావా వాళ్ళని చూసి? ఆహా లేదు, ఎందుకంటే అంతకుముందు కార్పొరేట్ స్కూల్లోనే చదివాను, అక్కడ ఎలా ఉండేదో తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు దానికి దీనికి అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో అక్కడ ఇంగ్లీష్ మీడియమే, ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే. అక్కడ జస్ట్ నార్మల్ ఈ బోర్డు లాగా డిజిటల్ బోర్డు ఉండేది, అంటే వైట్ బోర్డు ఉండేది అనమాట, అంతే. ప్రొజెక్టర్ ద్వారా పెట్టేవాళ్ళు అంతే. ఇక్కడైతే ఐఎఫ్పి ప్యానెల్స్ లో డైరెక్ట్ పెట్టేయచ్చు, ప్రొజెక్టర్ అదేం అవసరం లేదు, ఇంటర్నెట్ ఉంటే చాలు డైరెక్ట్ పెట్టేయచ్చు. సో నాకు అక్కడ వాష్రూమ్స్, పైగా ఇక్కడ గర్ల్స్ కి ఇంకా చాలా సెక్యూరిటీగా ఉంది. అండ్ మాకు లంచ్ తర్వాత గర్ల్స్కి ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తారు, డైలీ కంపల్సరీ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, ఎగ్, రాగి మాల్ట్ అన్ని చాలా బాగుంది. చిక్కీ ఫుడ్ బాగోట్లేదు అనేసి అంటున్నారు కదా. ఆ ఫుడ్ బాగోట్లేదు అంటే వాళ్ళు వచ్చి తినలేదు కదా సార్, ఎప్పుడు మేము తింటాం కాబట్టి మాకు తెలుసు, కానీ బాగుంది ఫుడ్. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నాం అంటే ఇక ఇవన్నీ చూసిన తర్వాత జగన్ గారు వస్తే బాగుంటుంది నాకు.